నమస్తే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా బిఎడ్ కోర్స్ చదువుతున్నటువంటి మా స్టూడెంట్ టీచర్స్ అందరినీ కూడా ఈ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మన బిఎడ్ కోర్సులో ఉన్నటువంటి టోటల్గా ఉండేటువంటి 23 సబ్జెక్టుల్లో ఆయా మెథడాలజీకి సంబంధించిన విద్యార్థులు ప్రత్యేకంగా ఉంటారు. ఓవరాల్గా స్టడీ చేయవలసినటువంటి కొన్ని పేపర్స్ మనకు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిల్లో ఒక ముఖ్యమైన పేపర్ మనకి స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది. ఈ యొక్క బిఎడ్ కోర్సులో చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది. దీనినే మనము పాఠశాల పరిపాలన మరియు పాఠశాల నిర్వహణ అని మనము తెలుగులో కూడా చెప్పుకుంటూ ఉన్నాం. సమాజంలో పాఠశాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. సమాజము అనేటప్పటికీ కొన్ని ప్రముఖమైనటువంటి స్థానముల యొక్క కలయికగా మనం సమాజాన్ని చూస్తూ ఉన్నాం. కొన్ని కుటుంబాల యొక్క కలయికే సమాజంగా చూస్తూ ఉన్నాం. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాల యొక్క కలయికే సమాజంగా చూస్తున్నాం. అలాంటి ముఖ్యమైన ప్రదేశాలలో పాఠశాల ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదటిగా సమాజంలో సభ్యుడిగా ఉంటూ ఉన్నాడు, తరువాత కుటుంబంలో సభ్యుడిగా ఉంటూ ఉన్నాడు, ఆ తరువాత పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థి కావచ్చు, పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు కావచ్చు, పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు కానీ, వీరందరూ కూడా పాఠశాల సభ్యులుగా మనం చూస్తూ ఉన్నాం. సమాజంలో ఉండేటువంటి ఏ వ్యవస్థ అయినా కానీ చాలా క్రమముగాను, నిర్వహణ చాలా సక్రమముగాను, మంచి సత్ఫలితాలను ఇస్తూ నిర్వహించబడాలంటే ఆ యొక్క సంస్థ యొక్క సహకారము, అంటే సమాజం యొక్క సహకారము ఆ యొక్క సంస్థకు తప్పనిసరిగా అవసరమై ఉంటుంది. ఉదాహరణకు సమాజంలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉంటాయి. రిలీజియస్ ప్లేస్ అనేటువంటిది ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటుంది. అలాగే సమాజంలో పాఠశాల అనేటువంటిది ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటుంది. ఈ పాఠశాలలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదటిగా సమాజ సభ్యుడై ఉంటాడు, తర్వాత పాఠశాల సభ్యుడిగా మారుతూ ఉన్నాడు. సమాజంలో కుటుంబంలో తన జీవిత విధానం ఏ విధముగా ఉంటుందో, ఎలా నిర్వహిస్తూ ఉన్నాడో, అలాంటి జీవిత విధానాన్ని, అలాంటి నిర్వహణ విధానాన్ని పాఠశాల స్థాయిలో కూడా మనము ఉపాధ్యాయుల మధ్య, విద్యార్థుల మధ్య మనము చూడగలుగుతున్నాం. కాబట్టి భావి భారత పౌరులను తీర్చిదిద్దేటువంటి ఈ యొక్క పాఠశాల సమాజంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి పాఠశాల పరిపాలన మరియు నిర్వహణ చాలా క్రమముగాను, చాలా సిస్టమేటిక్గాను ఉన్నప్పుడే సమాజమునకు ఒక మంచి పౌరులను, తద్వారా దేశానికి ఒక మంచి పౌరులను అందించగలుగుతున్నాం. ఇలాంటి పాఠశాలలో ప్రముఖమైనటువంటి స్థానాన్ని కలిగేటువంటి కొందరు వ్యక్తులు మనము చూస్తూ ఉన్నాం. ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాలలో ఒక ప్రముఖమైన స్థానాన్ని కలిగి ఉంటాడు. అలాగే ఉపాధ్యాయులు పాఠశాలలో, అంటే టీచర్స్ కమ్యూనిటీ పాఠశాలలో ఒక ప్రముఖమైన స్థానాన్ని కలిగి ఉంటారు. అలాగే విద్యార్థులు పాఠశాలలో ఒక ప్రముఖమైన స్థానాన్ని కలిగి ఉంటారు. అలాగే ఉపాధ్యాయేతర సిబ్బంది, అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ అంటున్నాం, ఇలాంటి నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా పరిపాలనాపరమైనటువంటి విధానాలను రూపకల్పన చేసి అమలుపరిచేటువంటి విధానంలో వారు కూడా ఒక ప్రముఖమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ఒక పాఠశాల అనేటువంటిది చక్కగా నిర్వహించబడాలి, పరిపాలన అనేటువంటిది క్రమంగా జరగాలంటే ఈ యొక్క ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క కలయికతో, వారందరి మధ్య ఒక అండర్స్టాండింగ్, ఒక అవగాహనతో, వారి మధ్య ఒక మంచి ఒక డెమోక్రటిక్ సెటప్ అనేటువంటిది డెవలప్ చేసినప్పుడు, ఒకరి ఉద్దేశాలను మరొకరు గౌరవిస్తూ, ఒకరి యొక్క భావాలను మరొకరు సక్రమంగా ఆహ్వానిస్తూ, వాటి ద్వారా పాఠశాలను, మనుగడను కొనసాగించుకున్నప్పుడు పాఠశాల ఎంతగానో అభివృద్ధిని కొనసాగించడం మనం చూస్తున్నాం. ఇలాంటి పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రధాన ఉపాధ్యాయుడు చాలా ప్రముఖమైనటువంటి విధులను కలిగి ఉన్నప్పుడే, ప్రముఖమైనటువంటి స్థాయి కలిగి ఉన్నప్పుడే పాఠశాల పరిపాలన, నిర్వహణ అనేటువంటిది సక్రమంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రధాన ఉపాధ్యాయులను మనం చూస్తున్నప్పుడు ఇతనికి కొన్ని ప్రత్యేక లక్షణాలను మనం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లైక్ ఏ ఫౌండేషన్ ఫర్ ఏ బిల్డింగ్ అని, లైక్ ఏ ఫాదర్ ఇన్ ఎన్ ఐడియల్ ఫ్యామిలీ అని, ఇలాంటి ఒక గొప్ప వ్యక్తులు కొన్ని ఉదాహరణలతో ప్రధాన ఉపాధ్యాయుడిని నిర్వర్తించడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇలాంటి గొప్ప భావాలు కలిగిన వ్యక్తి ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు, అంటే ఈజ్ ద టీచర్ ఆఫ్ ది టీచర్గా ఉండాలి, ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడిగా ఉండాలి. ఎందువల్లంటే ఉపాధ్యాయుల యొక్క విజ్ఞాన సంబంధమైనటువంటి, విద్యా సంబంధమైన సమస్యలకు
పరిష్కారం ప్రధానోపాధ్యాయుడు ఇవ్వాలి కాబట్టి టీచర్ ఆఫ్ ది టీచర్స్ స్కాలర్ అమాంగ్ ది వైజ్ స్కాలర్స్గా అంటే మేధావుల మధ్య మేధావులకే మేధావిగా ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. హీ బి ఎ మ్యాన్ ఆఫ్ లాజికల్ థింకింగ్, హీ బి ఎ మ్యాన్ ఆఫ్ లీగల్ నాలెడ్జ్, లాజికల్ థింకింగ్ కలిగి ఉండాలి, లీగల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. అంటే సమస్యకు పరిష్కారం చూపించగలిగినప్పుడు ఆ పరిష్కారము చూపించాలంటే తప్పనిసరిగా అతనికి లాజికల్ థింకింగ్ ఉండాలి, లీగల్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే సమస్యలకు కూడా పరిష్కారాన్ని చూపించగలిగేటువంటి గొప్పతనము ఆ ప్రధాన ఉపాధ్యాయులో ఉంటుంది. హీ బి ఎ మ్యాన్ ఆఫ్ డెమోక్రటిక్ వాల్యూస్ అంటే ప్రధానోపాధ్యాయుడు ఎప్పుడు కూడా డెమోక్రటిక్ వాల్యూస్ని ప్రజాస్వామ్య బద్ధముగా పరిపాలన అనేటువంటిది కొనసాగించాలి. అంటే ఒకనాడు మనం చూస్తే రాజ్యాలు చూస్తే ప్రపంచం మొత్తం మీద నిరంకుశ పరిపాలన మనం చూసాం, అంటే డిక్టేటర్షిప్ అనేటువంటి పరిపాలన మనం చూసాం. ప్రతి దేశంలోనూ ప్రతి ప్రాంతంలో కూడా ఇప్పుడు డిక్టేటర్షిప్లోంచి నిరంకుశ పాలనలోంచి ప్రజాస్వామ్య పరిపాలనలో చాలా చోట్ల మనం చూస్తున్నాం. అంటే ప్రజల యొక్క అభిప్రాయాలకు మనం ప్రాధాన్యత ఇస్తూ దానికి తగినట్లుగా పరిపాలన కొనసాగించుకోవటం. ప్రధాన ఉపాధ్యాయుడు డెమోక్రటిక్ సెట్ను మెయింటైన్ చేస్తున్నప్పుడు టీచర్స్ యొక్క సలహాలు సంప్రదింపులను స్వీకరించాలి. అవసరమైతే విద్యార్థుల యొక్క సలహాలను సంప్రదింపులను స్వీకరించాలి. విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క సలహాలను సంప్రదింపులను చేస్తూ పాఠశాల అభివృద్ధికి ముందుకు సాగటం ప్రధాన ఉపాధ్యాయ లక్షణంగా మనం చూస్తున్నాం. హీ బి ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అంటూ ఉన్నాం. హీ బి ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ ఇన్ హిస్ ప్రొఫెషన్, తన వృత్తి మీద తనకు నమ్మకం కలిగి ఉండాలి. ఏదో వేరే ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నాను, ఈ ప్రధానోపాధ్యాయుని అయిపోయాను, ఏదో వేరే గొప్ప స్థాయిలో ఉండాలనుకున్నాను, ఉపాధ్యాయుడిగా మారిపోయాను అనేటువంటి ఆలోచన ఏ ఉపాధ్యాయుడికి కానీ ఏ యొక్క ప్రధానోపాధ్యాయుడు కానీ ఉండకూడదు. అలా ఉంటే పాఠశాల పరిపాలన కానీ పాఠశాల నిర్వహణ కానీ దారిదప్పే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కాబట్టి హీ బి ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, ఫెయిత్ ఇన్ హిస్ ప్రొఫెషన్, తన వృత్తి మీద తనకు నమ్మకం కలిగి ఉండాలి. ఫెయిత్ ఇన్ హిస్ పీపుల్, తన విద్యార్థుల మీద తనకి నమ్మకం కలిగి ఉండాలి. ఫెయిత్ ఇన్ హిస్ స్టాఫ్ మెంబర్స్, తన ఉపాధ్యాయుల మీద నమ్మకం కలిగి ఉండాలి. అలాంటి నమ్మకం కలిగినప్పుడు ఒక మంచి పరిపాలన దక్షుడిగా ఒక మంచి పరిపాలన అందించి పాఠశాల నిర్వహణ సక్రమంగా జరగటానికి ఒక పునాదులు అనేటువంటిది పాఠశాలలో కొనసాగించబడటం మనం చూస్తూ ఉంటాం. అలాగే ప్రధానోపాధ్యాయుడు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, పరిపాలన సంబంధమైన విధులను నిర్వహిస్తున్నప్పుడు, విద్యా సంబంధమైన విధులను నిర్వహిస్తున్నప్పుడు, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడాలి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అన్నప్పుడు అనేటువంటి దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి పాటుపడినప్పుడు పాఠశాల పరిపాలన సక్రమంగా జరుగుతుంది, పాఠశాల యొక్క నిర్వహణ కూడా చాలా క్రమంగా జరుగుతుంది. వీటన్నిటికీ తోడ్పడేది కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు కో కరిక్యులర్ యాక్టివిటీస్ అనేటువంటివి కూడా, సహపాఠ్య ప్రణాళిక కార్యకలాపాలు కూడా పాఠశాల నిర్వహణ కోసం, పాఠశాల పరిపాలన కోసం ఎంతగానో క్రమంగానూ మర్యాదగానూ జరగటానికి, ఒక అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంటే విద్యార్థులను తీర్చిదిద్దేటప్పుడు ఉపాధ్యాయుడిగా ముందు తన జీవితంలో వ్యక్తిగతంగా రకరకాల అంటే అతి ముఖ్యమైనటువంటి విలువలతో కూడిన జీవితాన్ని, ఒక మాదిరికరమైన జీవితాన్ని ప్రధానోపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయుడు కానీ కలిగి ఉన్నప్పుడు పరిపాలన నిర్వహణ చక్కగా ఉంటుంది. ఎక్కడైతే పరిపాలన నిర్వహణ క్రమముగా ఉంటుందో అక్కడ విద్య అనేటువంటిది డే బై డే, ఇయర్ బై ఇయర్ ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఒక మంచి భారత పౌరులను తీర్చిదిద్దేటువంటి ఒక కర్మాగారంగా ఈ పాఠశాల ఉండటానికి అవకాశం కలిగి ఉంటుంది. అంటే ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ స్పిరిచువల్ వాల్యూస్ కలిగి ఉండాలి, మోరల్ వాల్యూస్ కలిగి ఉండాలి, హ్యూమన్ వాల్యూస్ కలిగి ఉండాలి, సోషల్ వాల్యూస్ కలిగి ఉండాలి. అంటే ఫిలాసఫీలో మనం చూసినప్పుడు ఐడియలిజం ఏ ఫిలాసఫీ అయితే చెబుతుందో, ఐడియలిజం ఎలాంటి ఫిలాసాఫికల్ ప్రిన్సిపల్స్ చెబుతుందో, రియలిజం ఎలాంటి ఫిలాసాఫికల్ ప్రిన్సిపల్స్ చెబుతుందో, ఆ ఐడియలిజం ఫిలాసాఫికల్ ప్రిన్సిపల్స్ని, రియలిజం యొక్క ఫిలాసాఫికల్ ప్రిన్సిపల్స్ని సిస్టమేటిక్గా పాఠశాలలో అనుసరించినప్పుడు పరిపాలన కానీ నిర్వహణ కానీ విద్యా సంబంధమైన అభివృద్ధి కానీ క్రమంగా జరుగుతుంది. బిలీవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అన్నారు, బిలీవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ అన్నారు, బిలీవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిలీజియస్ ఎథిక్స్ అన్నారు. వీటిని క్రమముగా ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల మధ్య దానిని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయగలిగినప్పుడు పరిపాలన నిర్వహణ అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుంది. అదే అంతమాత్రం కాకుండా రియలిజం చెప్పేటువంటి
బిలీవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాన్, బిలీవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎట్ మెటీరియల్ వరల్డ్, బిలీవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సైంటిఫిక్ బుక్స్ అంటూ ఉన్నారు. అంటే ఈ మానవులను నమ్మాలి, ఈ భూలోకాన్ని నమ్మాలి, విజ్ఞాన శాస్త్ర సంబంధమైనటువంటి పుస్తకాలను, వాటిలో విషయాలను పూర్తిగా నమ్మాలి అనేటువంటిది నేర్చుకోగలిగినప్పుడు విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి, గాడ్ ఫియర్ డెవలప్ అవుతుంది, సోషల్ తోటి మానవుడికి సహాయం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. ఇలాంటివి రెండు ఉన్నప్పుడు వాల్యూస్ అనేటువంటిది, విలువలు అనేటువంటిది ఆ పాఠశాలలో మనం చూస్తున్నాం. ఎక్కడైతే విలువలతో కూడిన విద్యను అందించగలిగే స్థాయిలో ప్రధాన ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయులు కానీ ఉన్నప్పుడు పాఠశాల పరిపాలన చాలా క్రమంగా ఉంటుంది, పాఠశాల నిర్వహణ చాలా క్రమంగా ఉంటుంది, విద్యాపరంగా పాఠశాల ఎంతో అభివృద్ధి పదానికి అందుకోవటానికి అవకాశాలు కలిగి ఉంటాయి. ఇలాంటి పాఠశాల అభివృద్ధిని మనం కాంక్షిస్తూ ఉన్నప్పుడు కేవలము విద్యా సంబంధమైనటువంటి విషయాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర విషయాల మీద కూడా ప్రధాన ఉపాధ్యాయుడు కానీ పాఠశాలలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కానీ వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. ఉదాహరణకి కరికులర్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కో కరికులర్ యాక్టివిటీస్ మీద కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు విద్యార్థులకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఫిజికల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలి అంటే తరగతి గదిలో ఒక విద్యార్థి చక్కగా చదువుకోగలుగుతున్నాడంటే అతని యొక్క ఫిజికల్ డెవలప్మెంట్, అది అంటే భౌతిక సంబంధమైన అభివృద్ధి అనేటువంటిది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఫిజికల్ డెవలప్మెంట్ కావాలంటే పాఠశాల స్థాయిలో భౌతిక సంబంధమైన అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించినప్పుడు విద్యార్థి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రమముగా ఉండగలుగుతున్నాడు. దాదాపుగా 8 నుంచి 10 గంటలు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను ఏకాగ్రతతో వాడు వినగలుగుతున్నారు, విద్యార్థులు వినగలుగుతున్నారు, అభివృద్ధి పదంలోకి వెళ్ళగలుగుతున్నారు. అలాగే కల్చరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉండాలి. విద్యార్థులలో ఆ ఫియర్ కాంప్లెక్స్ పోవటానికి, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నలుగురితో మాట్లాడవలసి వచ్చినప్పుడు, ఏదైనా భావ వ్యక్తీకరణ చేయవలసి వచ్చినప్పుడు విద్యార్థులు ఒక భయానికి లోనవుతూ ఉంటారు. ఆ భయం అనేటువంటిది విద్యార్థులలో పోగొట్టాలంటే కల్చరల్ యాక్టివిటీస్లో విద్యార్థులను ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు, అలాగే లిటరరీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంటుంది. ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్లో కానీ లిటరరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో కానీ విద్యార్థులను మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పాఠశాల అభివృద్ధి పదంలోకి వెళుతుంది, పరిపాలన నిర్వహణ చాలా చక్కగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసినప్పుడు కానీ, లేదా లిటరీ డెవలప్మెంట్ చేసినప్పుడు, లేదా ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసినప్పుడు కానీ, లేదా ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ కండక్ట్ చేసినప్పుడు విద్యార్థులలో ఉండేటువంటి ఆ ఫియర్ కాంప్లెక్స్, సభా భయం అనేది, సభా కంపం అంటున్నారు, సభా భయం అంటున్నాం, సభికులను ఎదుర్కోవటం అంటే తన యొక్క భావ వ్యక్తీకరణ ద్వారా నలుగురు ముందు ప్రదర్శించడం అనేటువంటి ఆ భయం పోగొట్టినప్పుడు విద్యార్థులు దేశంలో ఒక మంచి పౌరుడుగా దేనినైనా కానీ ఏ సమస్యనైనా కానీ ఎదుర్కోగలిగేటువంటి స్థాయికి విద్యార్థి వెళ్ళటానికి ఈ కో కరికులర్ యాక్టివిటీస్ అనేటువంటిది పాఠశాలలో చక్కగా నిర్వహించినప్పుడు పరిపాలన బాగుంటుంది, నిర్వహణ బాగుంటుంది, విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధిలో విద్యార్థులు ముందుకు సాగటానికి అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేటువంటిది పాఠశాలలో తప్పనిసరి నిర్వహించినప్పుడు పాఠశాలకు ఒక మంచి గుర్తింపు ఉంటుంది. విద్యార్థులు కేవలము విద్యా సంబంధమైన విషయాలకు మాత్రమే పరిమితం కాకుండా సాంఘిక సేవ, సాంఘిక సంబంధమైనటువంటి అభివృద్ధి కార్యకలాపాలలో విద్యార్థులు కూడా పాల్గొనేటట్లుగా చేయగలిగినప్పుడు తప్పనిసరిగా విద్యార్థులలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ కానీ, ఎన్సీసీ ప్రోగ్రామ్స్ కానీ, స్కౌట్స్ ప్రోగ్రామ్స్ కానీ, గైడ్స్ ప్రోగ్రామ్స్ కానీ, ఇప్పుడు క్రొత్తగా మనం చూస్తున్నాం స్వచ్ఛ భారత్ కానీ, క్లీన్ అండ్ గ్రీన్ కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలో విద్యార్థులను ప్రాక్టికల్గా పర్సనల్గా ఉపాధ్యాయులకు సహకారంతో ప్రధాన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోగలిగినప్పుడు విద్యార్థులకు సమాజంలో తన పాత్ర ఏమిటి, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు ఒక విద్యార్థిగా నేను ఎలాంటి పరిష్కార మార్గాలను సూచించగలను, అవసరమైతే దానిని పరిష్కరించగలను అనేటువంటిది ఒక భావన విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే, మాధ్యమిక స్థాయి నుంచే అవకాశాలు కల్పించేటువంటి ఈ యొక్క సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టినప్పుడు విద్యార్థులకు అది ఎంతో దోహదకారిగా ఉంటుంది. విద్యార్థులు తర్వాత తోటి మానవుల పట్ల కానీ, సమాజం పట్ల కానీ బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉంటున్నారు. విద్యార్థులు స్వార్థభావాలు, న్యారోనెస్ అనేటువంటిది, లేకపోతే ఇలాంటివన్నీ కూడా పోయి వీఆర్ ఆల్ వన్ అనేటువంటి ఫీలింగ్, లవ్, సింపతి, టాలరెన్స్, ఎగ్జిస్టెన్స్,
అండర్స్టాండింగ్ వీఆర్ ఆల్ వన్ అనే ఫీలింగ్ని డెవలప్ చేసుకుంటూ సమాజ స్థాపన కోసం విద్యార్థి, సమాజం యొక్క అభివృద్ధి కోసం విద్యార్థి ముందుకు సాగటానికి సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేటువంటి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తూ ఉంటాయి. వీటితో పాటు పాఠశాల స్థాయిలో పరిపాలన సక్రమంగా నిర్వహించాలంటే విద్యా సంబంధమైనటువంటి కార్యకలాపాలతో పాటు పాఠశాలలో తప్పనిసరిగా కొన్ని రికార్డులు కానీ కొన్ని రిజిస్టర్స్ కానీ మెయింటైన్ చేయక తప్పదు. ఇవి ఎప్పుడు కూడా ఎవిడెన్స్గా ఉండాలి, ప్రతిదానికి కూడా ఒక ఎవిడెన్స్ ఉండాలి. అంటే కొన్ని రికార్డులు మెయింటైన్ చేస్తున్నాము, కొన్ని రిజిస్టర్స్ని మెయింటైన్ చేస్తున్నాము, వాటి ద్వారా విద్యార్థుల యొక్క స్థాయి ఎలా ఉన్నదనేటువంటి తెలుస్తూ ఉంటాయి. దీన్ని మనం చూసినప్పుడు రకరకాల రికార్డ్స్, జనరల్ రికార్డ్స్ అని, ఫైనాన్షియల్ రికార్డ్స్ అని, అకాడమిక్ రికార్డ్స్ అని, లేకపోతే కరస్పాండెన్స్ రికార్డ్స్ అని, క్యూబిలిటీ రికార్డ్ అని రకరకాల రికార్డ్స్ని మెయింటైన్ చేస్తున్నాం. వీటన్నిటి నిర్వహణ ద్వారా ఒక పాఠశాల నిర్వహణ క్రమంలో ఉంటుంది. ఏ విద్యార్థి ఏ సమయంలో ఏ విషయాన్ని అడిగినా కానీ, ఏ తల్లిదండ్రులు ఏ సమయంలో ఏ విషయాన్ని అడిగినా కానీ, ఏ పరిపాలనా సంబంధమైనటువంటి పర్యవేక్షకుడు అంటే డిఈఓ కానీ లేకపోతే గవర్నమెంట్ సంబంధంగా కానీ ఎవరు ఏ యొక్క సమాచారం అడిగినా కానీ వెంటనే ఉపాధ్యాయుడు కానీ వెంటనే ప్రధాన ఉపాధ్యాయుడు నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క సహకారంతో వారికి ఆ సమాచారాన్ని అందించాలంటే ఈ రికార్డులను రిజిస్టర్స్ని మెయింటైన్ చేసిన బాధ్యత ప్రధాన ఉపాధ్యాయుడి మీద ఉంటుంది, నాన్ టీచింగ్ స్టాఫ్ మీద ఉంటుంది. ఇవన్నీ మెయింటైన్ చేసినప్పుడు పాఠశాల పరిపాలన కానీ పాఠశాల నిర్వహణ కానీ ఒక క్రమమైన పద్ధతిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా పాఠశాల స్థాయిలో ఒక క్రమం ఉండాలి. జీవితంలో ప్రతిదానికి కూడా ఒక సమయ పాలన ఉండాలి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం కలిగి ఉంటుంది. టైం మేనేజ్మెంట్ కలిగి ఉండాలంటే తప్పనిసరిగా పాఠశాల స్థాయిలో కాలక్రమ పట్టికలు అనేటువంటిది పరిపాలనకు ఒక మూలస్తంభం లాగా ఉంటున్నాయి. ఈ కాలక్రమ పట్టికలు, టైం టేబుల్స్ అంటున్నాం, ఈ టైం టేబుల్స్ని ప్రాపర్గా ప్రిపేర్ చేసిన బాధ్యత ప్రధానోపాధ్యాయుడు పాఠశాల ప్రారంభానికి పూర్వమే అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవడానికి ముందుగానే కొంతమంది సీనియర్ ఉపాధ్యాయులకు సహాయ సహకారాలతో వివిధ రకాలైనటువంటి టైం టేబుల్స్ని తయారు చేసిన బాధ్యత ప్రధాన ఉపాధ్యాయుడి మీదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ టైం టేబుల్ కావచ్చు, టీచర్స్ టైం టేబుల్ కావచ్చు, లేదా కో కరిక్యులర్ యాక్టివిటీస్ టైం టేబుల్ కావచ్చు, లేదా గేమ్స్ టైం టేబుల్ కావచ్చు, లేకపోతే స్పెషల్ టైం టేబుల్ కావచ్చు, లేదా మాస్టర్ టైం టేబుల్ కావచ్చు. ఇవన్నీ కూడా ప్రతి పాఠశాలలో ఇలాంటి టైం టేబుల్స్ని, కాలక్రమ పట్టికలను ప్రధాన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల ప్రారంభానికి ముందే రూపకల్పన చేసి దాని ప్రకారమే నడవాలి. కానీ వేరే పద్ధతులు వెళ్ళడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. క్లాస్ టైం టేబుల్ అంటే ప్రతి స్కూల్లో ఒక క్లాస్ ఉంటుంది. 6th నుంచి 10th క్లాస్ వరకు చూసినప్పుడు క్లాస్ ఉంటుంది, తర్వాత సెక్షన్స్ ఉంటాయి. ప్రతి క్లాస్కి ప్రతి సెక్షన్ కూడా ఒక టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ఉదాహరణ మనం చూస్తే సోమవారం మొదటి అవర్, ఫస్ట్ అవర్ అక్కడ మనం ఆ యొక్క బ్లాక్లో మనం ఏం చేస్తున్నామంటే సబ్జెక్ట్ పేరు రాయాలి, టీచర్ నేమ్ రాయాలి కంపల్సరీగా, దానితోపాటు ఏ నంబర్ క్లాస్ రూమ్లో ఆ పిల్లవాడు ఆ యొక్క తరగతిలో అంటే ఆ లెసన్ వినబోతున్నాడు ఆ యొక్క రూమ్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఎందువల్లంటే కొన్నిసార్లు సైన్స్ క్లాసెస్ క్లాస్ రూమ్లో జరుగుతాయి, మరిసారి కొన్నిసార్లు సైన్స్ క్లాసెస్ ల్యాబ్రరీలో జరుగుతుంటాయి. కాబట్టి ఎప్పుడు ల్యాబ్కి వెళుతున్నాడు, ఎప్పుడు క్లాసులో పాఠం వింటున్నాడు, అది కూడా క్లాస్ టైం టేబుల్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ టీచర్ నేమ్ ఉండాలి, సబ్జెక్ట్ నేమ్ ఉండాలి, తర్వాత టీచర్ నేమ్ ఉండాలి, తర్వాత వెన్యూ అంటే ఎక్కడ ఆ తరగతి ఆ యొక్క లెసన్ వినబోతున్నాడు వెన్యూ తప్పనిసరిగా చూపిస్తూ అలా సోమవారం మొదటి గంట నుంచి లాస్ట్ అవర్ వరకు అలా కంటిన్యూ చేసుకుంటూ సోమవారం నుంచి శనివారం వరకు ఈ సైడ్ ఫస్ట్ అవర్ నుంచి లాస్ట్ అవర్ వరకు కంటిన్యూ చేసేటువంటి టైం టేబుల్ మనం క్లాస్ టైం టేబుల్ ఆర్ సెక్షన్ టైం టేబుల్ అంటున్నాం. టీచర్స్ టైం టేబుల్ అంటే ఇది టీచర్స్ యొక్క ఇండివిజువల్ టైం టేబుల్గా చూస్తున్నాం. ఇవన్నీ కూడా నిర్వహణలోకి వస్తున్నాయి, పరిపాలనలో ఒక భాగంగా మనం చూస్తున్నాం. టీచర్కి ఒక టైం టేబుల్ ఉంటుంది. ప్రతి టీచర్ కూడా తన యొక్క డెస్క్ మీదగా కావచ్చు, తన యొక్క పర్సనల్ రూమ్లో కావచ్చు, తనకి అలాట్ చేసినటువంటి ఒక అల్మారా షెల్ఫ్ మీద తప్పనిసరిగా ఆ టీచర్స్ టైం టేబుల్ వాళ్ళు పేస్ట్ చేసుకుంటుండటం మన పాఠశాలలో చూస్తున్నాం. ఫస్ట్ అవర్ నుంచి లాస్ట్ అవర్ వరకు ఆ రోజు ఏ క్లాస్కి వెళ్ళబోతున్నాము, ఏ సబ్జెక్ట్ చెప్పబోతున్నాము, ఏ సెక్షన్కి వెళుతున్నాము అనేటువంటిది టీచర్స్ ఇండివిజువల్గా ఒక్కొక్క టైం టేబుల్, వాళ్ళకి అలాట్ చేసినటువంటి సెక్షన్స్, వాళ్ళకి అలాట్ చేసినటువంటి క్లాసెస్, వాళ్ళకి అలాట్ చేసినటువంటి సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఇండివిజువల్గా టీచర్స్ ప్రిపేర్ చేసిన టైం టేబుల్ని మనం టీచర్ టైం టేబుల్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అవర్ 9th క్లాస్ బి సెక్షన్ మ్యాథ్స్, రూమ్ నెంబర్ సో అండ్ సో 6. సెకండ్ అవర్ లీజర్ అయితే లీజర్ అని పెట్టుకోవడం. థర్డ్ అవర్ 8th క్లాస్ ఏ సెక్షన్ మ్యాథ్స్,
ఇలా ఏ సబ్జెక్ట్ చెప్పాలి, ఏ క్లాసులో చెప్పాలి, ఏ సెక్షన్లో చెప్పాలి, ఏ రూమ్లో చెప్పాలి అని టీచర్స్ ఇండివిజువల్గా తయారు చేసుకుంటే మనం టీచర్స్ యొక్క టైం టేబుల్ అని దానిని మనం చూస్తున్నాం. గేమ్స్ టైం టేబుల్ అంటే సహజంగా ప్రతి పాఠశాలలో కూడా గేమ్స్ టైం టేబుల్ లాస్ట్ 2 అవర్స్లోనే ఉంటాయి. ఇది ఫిజికల్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో వారు దీనిని ప్రిపేర్ చేసుకుంటారు. లాస్ట్ 2 అవర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం లాస్ట్ అవర్ లాస్ట్ 2 అవర్స్లో ఆ సమయంలో ఏ క్లాసు వాళ్ళు ఏ సెక్షన్ వాళ్ళకి గేమ్స్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఉండే టైం టేబుల్ మనం గేమ్స్ టైం టేబుల్లో చూస్తున్నాం. ఇది ఫిజికల్ డైరెక్టర్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం లాస్ట్ అవర్ ముందు ఫర్ 6th అవర్ అనుకుందాం. సిక్స్త్ అవర్లో 8th క్లాస్ B సెక్షన్ గేమ్స్, 9th క్లాస్ C సెక్షన్ గేమ్స్, 10th క్లాస్ B సెక్షన్ గేమ్స్ ఇలా ఉంటుంది. సెకండ్ అవర్లో లాస్ట్ అవర్ 7th అవర్కి వచ్చినప్పటికి 6th క్లాస్ A సెక్షన్ గేమ్స్, 9th క్లాస్ A సెక్షన్ గేమ్స్. అట్లా ఆ రోజులో ఆ సమయంలో గేమ్స్ అనేటువంటిది ఏ క్లాసెస్కి ఏ సెక్షన్స్కి ఉన్నాయో ముందుగానే ఆ యొక్క ఫిజికల్ డైరెక్టర్ చేతిలో ఈ టైం టేబుల్ ఉన్నప్పుడు ఒకే సమయంలో 2-3 సెక్షన్స్ వాళ్ళు గేమ్స్ అవర్కి వస్తున్నారు కాబట్టి ఏ సెక్షన్ వాళ్ళ చేత ఏ గేమ్లో ఇన్వాల్వ్మెంట్ చేయాలో ఏ గేమ్ ఆడించాలో ఈ యొక్క ఫిజికల్ డైరెక్టర్ ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండటానికి ఈ యొక్క గేమ్స్ టైం టేబుల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. తర్వాత స్పెషల్ టైం టేబుల్ అని చూస్తున్నాం. స్పెషల్ టైం టేబుల్ అంటే ఇది ప్రత్యేకమైన టైం టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ అందరూ కూడా రోజుకి 7 అవర్స్ ఉన్నప్పుడు జనరల్గా 1 అవర్ వాళ్ళకి ఖాళీగా ఉంటుంది, అంటే లీజర్ అవర్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్ వర్క్ అంటే స్కూల్ యొక్క బుక్స్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోవటం కానీ లేకపోతే నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్ అవ్వటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో వాళ్ళకి అది ఆ టీచర్స్ ఇండివిజువల్ టీచర్స్ యొక్క టైం టేబుల్గా చూస్తూ ఎవరెవరైతే టీచర్స్ అప్పుడు ఖాళీగా ఉన్నారో వాళ్ళకి నేమ్స్తో ఆ యొక్క టైం టేబుల్ ప్రిపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా టీచర్ లీవ్ తీసుకున్నప్పుడు ఆ క్లాస్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఏ టీచర్ని ఆ క్లాస్కి పంపించాలో ఆ సమయంలో ఏ టీచర్ లీజర్ అవర్ని ఎంజాయ్ చేస్తున్నారో ఆ టైం టేబుల్ ప్రధాన ఉపాధ్యాయుడు దగ్గర పెట్టుకొని ఆ టీచర్కి ఆ యొక్క క్లాసు అంటే ఎక్స్ట్రా క్లాస్ని అలాట్ చేయడానికి ఈ యొక్క టైం టేబుల్ ఉపయోగపడుతుంది. చివరి పరిపాలనకు సంబంధించి మాస్టర్ టైం టేబుల్. ఇది ఎంటైర్ స్కూల్కి సంబంధించిన టైం టేబుల్. ఇది హెడ్ మాస్టర్ తన కంట్రోల్లో పెట్టుకొని తన ఆధ్వర్యంలోనే ఈ యొక్క మాస్టర్ టైం టేబుల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఈ మాస్టర్ టైం టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫారమ్ మనం చూసినప్పుడు సోమవారం 1st అవర్ 6th క్లాస్ A సెక్షన్ అంటే క్లాసు ఉంటుంది, సెక్షన్ ఉంటుంది, తర్వాత అక్కడ ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఏ టీచర్ టీచ్ చేస్తున్నాడు, ఏ క్లాస్ నెంబర్, అక్కడ క్లాస్ రూమ్ నెంబర్, ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత సోమవారం వెళ్ళ వెంటనే సోమవారం 6th క్లాస్ B సెక్షన్, 6th క్లాస్ C సెక్షన్, అలా ఎన్ని సెక్షన్లు ఉంటాయి అన్ని సెక్షన్లు, నెక్స్ట్ 7th క్లాస్ A సెక్షన్, అలా 6th క్లాస్ A సెక్షన్ నుంచి 10th క్లాస్ లాస్ట్ సెక్షన్ వరకు క్లాస్ నేము, సెక్షన్ నేము, టీచర్ నేము, సబ్జెక్ట్ నేము అనేటువంటిది ఉంటూ 1st అవర్ నుంచి 7th అవర్ వరకు సోమవారం నుంచి శనివారం వరకు మెయింటైన్ చేసే టైం టేబుల్ని, ప్రిపేర్ చేసే టైం టేబుల్ని మాస్టర్ టైం టేబుల్ అంటున్నాం. ఇది చాలా బిగ్ షీట్లో వస్తుంది, పెద్ద షీటు. ఇది హెడ్ మాస్టర్ తన రూమ్లో పెట్టుకున్నప్పుడు తను తన ఛాంబర్లోనే ఉండి ఏ రూమ్లో, ఏ క్లాస్లో, ఏ టీచరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నాడో తను వెళ్ళి చూడవలసిన అవసరం లేకుండానే దాన్ని ఇక్కడే చూసి అలాట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా జరిగినప్పుడు పాఠశాల పరిపాలన, పాఠశాల నిర్వహణ ఒక క్రమమైన పద్ధతులు దొరుకుతుంది. విద్యార్థులు ఏ స్థాయిలో ఫలితాలు కావాలని కోరుకుంటున్నామో ఆ స్థాయిలో విద్యార్థుల ఫలితాలను కోరుకోవటానికి ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ సహకారంతో పాఠశాల సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.